50% రిజర్వేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారని హోం శాఖ మంత్రి దానిటి వనిత అన్నారు. ఆమె సామాజిక న్యాయం బస్సు యాత్రలో గాజువాకలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చల్లని దీవెనలు మహిళలపై కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ రోజున ఈ మహిళా సోదరి మనలందర్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా సామాజిక న్యాయాన్ని పాటించి మొదటి కేబినెట్ లో 60% మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈ రోజున రెండో కేబినెట్ లో అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 70% మంత్రి పదవులు ఇచ్చి గౌరవించారు. ఈ విధంగా మనలను గుర్తించి గౌరవించి మనకి కీలకమైన సేకలు ఇచ్చి ఈ రోజున మరి భారతదేశం అంతా వెతికి చూస్తే మన రాష్ట్రంలో మన జగన్ అన్న తప్ప మనకి ఇంత గౌరవం ఇచ్చింది రాజ్యాధికారం ఇచ్చింది గతంలో ఎవరూ లేరు. ఈ రోజున మన పక్షాన్ని నిలబడి మనందరికీ అండగా ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న. మరి ఈ రోజున మహిళా పక్షపాతిగా మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా మీ అందరికీ అందిస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళల పేరిట ఇవ్వడం అనేది మీరంతా కూడా గమనించాలి. ఈ రోజున మన బిడ్డలందరినీ చదివించడానికి అమ్మఒడి అనే పథకం, గతంలో మన బిడ్డల చదువుల కోసం ఎవరు ఇంతగా ఆలోచన చేయలేదు. మరి ఈ రోజున ఎన్నో లక్షల కుటుంబాలలో విద్యాదీపాన్ని వెలిగించిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్ అన్న. మన బిడ్డల బాధ్యతని మనం తీసుకోవాలి. కానీ ఈ రోజున మేనమామగా మన బిడ్డల బాధ్యతను తీసుకుని చదివించే కార్యక్రమాన్ని చేపట్టారు అమ్మఒడి అనే పథకం ద్వారా. అంతేకాకుండా ఈ రోజున మహిళలుగా ఉన్న మనకి మన ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం మన సొంత ఇంటి కలని నెరవేర్చడం కోసం ఈ రోజున 32 లక్షల ఇంటి స్థలాలు మనకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మహిళా సాధికారత సాధించే దిశగా పారిశ్రామికవేత్తలుగా ఎదిగే దిశగా చేయూత అనే ప్రోగ్రాంను తీసుకొచ్చి మనందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చిన ముఖ్యమంత్రి మన జగన్ అన్న. ఈ రోజున మరి ఎన్నో పదవుల్లో ఎంపీటీసీల దగ్గర నుండి ఎంపీల దాకా మేయర్ల దగ్గర నుండి మరి జడ్పీ చైర్మన్ల దాకా ఎమ్మెల్సీల దగ్గర నుండి ఎమ్మెల్యేల దాకా ప్రతి పదవుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా సమాన వాటా ఇస్తూ మళ్ళీ అందులో మన వర్గాలకు చెందిన మహిళలకి 50% ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం.